ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని వేద గురువు ఉపదేశకులు శ్రీ వైష్ణవ ప్రముఖుడు శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి రాయచోటి పట్టణంలోని దశరథ రామరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన రాచపీడు అన్నమయ్య కళాపీఠం నిర్వహణలో అన్నమయ్య సహస్ర కళార్చన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన స్వామివారికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డి, వీరభద్రస్వామి, ఆలయ చైర్మన్ విజయ, తొకట వీరక్షేత్రి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోడం వీరాంజనే ప్రసాద్, కోడి శ్రీనివాసుల రెడ్డి తదితరు ఆధ్వర్యంలో వేద పండితుల పూర్ణకుంభం స్వాగతాలు, భక్తుల భజనల మధ్య భక్తితో కూడిన ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని తొలుత దీప ప్రజ్వలనంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ దైవభక్తికి ఉన్న గొప్పతనాన్ని వివరించారు. రామానుజాచార్యులు అన్నమయ్య గొప్పతనాలను విశదీకరించారు. ప్రజలందరూ సమానులేనన్న సమతాస్ఫూర్తి అందరిలో రావాలన్నారు. నూతన అన్నమయ్య జిల్లా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సంపదలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నూతన జిల్లాకు అన్నమయ్యగా నామకరణం చేయడం అభినందనీయమని, హర్షణీయమని అన్నారు. ప్రజలందరికీ స్వామివారు మంగళ శాసనాలు అందజేశారు. దేశం మొత్తం కూడా వీక్షించింది. మన గౌరవ ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి నుంచి, మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అతనికి విచ్చేయడం, అక్కడ నిర్మించేటువంటి సమతామూర్తి విగ్రహాన్ని కళ్ళారా తిలకించడం, 108 ఆలయాలు అయితేనేమి, 120 కిలోల పంచం బంగారు రామానుజాచార్య వారి విగ్రహం అయితేనేమి, ఇవన్నీ చూసి పెద్దలు తరించారు. మనందరినీ కూడా ఆహ్వానించారు. గౌరవ స్వామి వారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా అక్కడికి వెళ్ళి స్వామి ఆశీస్సులు, రామానుజీ ఆశీస్సులు పొందుతాము. ఈరోజు మన నూతన జిల్లాకు విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసి, మమ్మల్ని అందరినీ దీవించి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. స్వామీజీ గారు, మీ ఆశీస్సులతో, ఆ దైవ అనుగ్రహంతో అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలన్నటువంటి మీ దీవెనలు ఖచ్చితంగా మాకు ఫలించి మేమందరం కూడా సంతోషంగా ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు కూడా మరొకసారి ఎప్పుడప్పుడు మా నాయకుడికి పిలిపిద్దామన్న ఆలోచనతో, భవిష్యత్తు ఎప్పుడప్పుడు మీ నాయకుడికి రావాలన్నటువంటి కోరికతో ఎదురు చూస్తూ ఉంటాం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు చేస్తున్నాం. 108 ఆలయాలు అయితేనేమి, 120 కిలోల పంచు బంగారు రామానుజాచార్య వారి విగ్రహం అయితేనేమి, ఇవన్నీ చూసి పెద్దలతో తరించారు. మనందరినీ కూడా ఆహ్వానించారు. గౌరవ స్వామి వారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా అక్కడికి వెళ్ళి స్వామి ఆశీస్సులు, రామానుజీ ఆశీస్సులు పొందుదాం. ఈరోజు మా నూతన జిల్లాకు విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసి, మమ్మల్ని అందరినీ దీవించి ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. స్వామీజీ గారు, మీ ఆశీస్సులతో, ఆ దైవ అనుగ్రహంతో అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలన్నటువంటి మీ దీవెనలు ఖచ్చితంగా మాకు ఫలించి మేమందరం కూడా సంతోషంగా ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు కూడా మరొకసారి ఎప్పుడెప్పుడు మా నాయకుడికి పిలిపిద్దామన్న ఆలోచనతో, భవిష్యత్తు ఎప్పుడప్పుడు మీ నాయకుడికి రావాలన్నటువంటి కోరికతో ఎదురు చూస్తూ ఉంటాం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్థానిక శాసనసభ్యులు అన్న శ్రీకాంత్ అన్నమయ్య జిల్లాకు పూర్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంగళాశాసనాలు ఇచ్చిన పూజ్యులకు పాదాభివందనం చేస్తున్నాం. గురువు గారి ఆశీస్సులతో
తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎలా బంగారు దాపణం చేసినటువంటి రావడానికి కృషి చేసిన మన గురువు గారి శిష్యుడు శ్రీనివాస్ యాదవ్ గారు ద్వారా కిందనే నాకు కలిసి నాకు ఈ అవకాశం కల్పించినారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారి పాదాభివందనం, సభాముఖంగా గురువు గారి పాదాభివందనం చేస్తాను. మంగళ శాస్త్రానికి వచ్చిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నదానం చేసినటువంటి పెద్దలు ప్రసాదం కూడా ఇచ్చేస్తాం, అక్కడే ప్రసాదం కూడా ఇచ్చేస్తాం. తర్వాత పి దశరథ రామరెడ్డి గారి యొక్క దంపతులు కూడా ఈ స్వామి సత్కారం రెడ్డన్న గారికి ఒకసారి గట్టిగా ఇంతమంది మీరందరూ కూడా ఇలాగ ఒక పెద్ద ఉత్సాహంతో ఇక్కడికి తరలి రావడం మీ అందరి యొక్క శ్రద్ధని భక్తిని సూచిస్తోంది. దానికి మేము ముందుగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మంచి కార్యక్రమం జరిగితే దాన్ని తప్పకుండా ప్రోత్సహించాలి అనేటటువంటి ఒక ఆ ఉత్సాహం కలిగినటువంటి మా ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర సిబ్బందికి, పెద్దలకి, ముఖ్యంగా మన శ్రీమాన్ వీరాంజనేయ ప్రసాద్ గారికి, ఇలాంటి ఇంకా పెద్దలు మీలో చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని 10 మందికి తెలియ చెప్పాలి అనే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. చాలా సంతోషం. కొత్త జిల్లా రాయచోటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ జిల్లాల్లో చిన్న జిల్లా, కొత్త జిల్లా. ఈ జిల్లా బాగా పైకి రావాలి, అన్ని రకాలుగాను పైకి రావాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సంపదలతోటి పైకి రావాలి అనంటే దానికి వెనకాతల దైవ అనుగ్రహం చాలా కావాలి. ఆ దైవ అనుగ్రహాన్ని ఈ జిల్లాకి చేర్చడం కోసం మా శ్రీనివాస్ యాదవ్ గారు మంచి కార్యక్రమాన్ని పెట్టారు ఇక్కడ. అసలు మీ సీఎం గారు చాలా గొప్ప పని చేశారు, ఈ జిల్లాకి అన్నమయ్య గారి పేరు పెట్టారు కూడా, దానికి అనుసరించి సాగే. అందుకోసమే బహుశా మీరందరూ వినుంటారు, ముఖ్యంగా మా ప్రెస్ వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. మన దేశంలో ఉండేటటువంటి మన రాష్ట్రం వరకు మనం తీసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి భూముల్లో సుమారు 20 లక్షల ఎకరాల పైగా ఆలయాలకు చెందిన భూములే. ఆలయాలకి అంత ఆస్తి ఉంది, ఇప్పటికీ ఉంది, అయితే అవి వాటికి వెళుతోందా లేదా అనేది వేరే విషయం. అంత ఆస్తి ఆలయాలకు ఉండేది, అంత ఆదాయం ఉండేది, అంతగా సమాజాన్ని అవి సాగు